राजनीति में अलग अलग तरीके के रिश्ते होते हैं, राजनीतिक रिश्ते होते हैं, मगर पारिवारिक रिश्ते भी होते हैं। రాజకీయాలలో అనేక రకమైన సంబంధాలు ఉంటాయి, కానీ రాజకీయాలలో కుటుంబ సంబంధమైన రక్త సంబంధాలు కూడా ఉంటాయి. ఔర్ రాజశేఖర్ రెడ్డి జీ మేరే పితాకే భాయీ థే. రాజశేఖర్ రెడ్డి గారు నా తండ్రి యొక్క సోదరుడు. ఉన్కా సిర్ఫ్ రాజనీతిక్ రిష్తా నహీ థా, వో ఏక్ దూసరే కో भाई मानते थे. వాళ్ళిద్దరిది కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, వాళ్ళిద్దరు ఒక అన్న తమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. और ये रिश्ता सालों पुराना रिश्ता है. ఈ సంబంధం చాలా సంవత్సరాల పురాతనమైన స్నేహం. రాజశేఖర్ రెడ్డి జీ ने ఆంధ్రప్రదేశ్ को रास्ता दिखाया, मगर पूरे देश को रास्ता दिखाया था. రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఈ రాష్ట్రానికి మాత్రమే దారి చూపించలేదు, మొత్తం భారతదేశానికి కూడా వారు మార్గదర్శకులయ్యారు. జో రాజశేఖర్ రెడ్డి జీనే ఆంధ్రా మే పదయాత్ర కీతి, వోహీ మేరే లియే భారత్ జోడో యాత్ర కా ఇన్స్పిరేషన్ థా. ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో, ఆ పాదయాత్రనే నా యొక్క భారత్ జోడో యాత్రకు కూడా స్ఫూర్తిదాయకమైనది. ఔర్ రాజశేఖర్ రెడ్డి నే స్వయం ముజే కహా థా కి ముజే హిందుస్తాన్ కి పదయాత్ర కర్ని చాహియే. రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా నాతోని అన్నారు, నేను భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేయాలని. తో జబ్ మేరే పితా నహీ రహే తబ్ రాజశేఖర్ రెడ్డి జీ నే మేరీ భీ మెంటరింగ్ కీ థీ. ఎప్పుడైతే నా తండ్రి గారు లేరో, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారే నా యొక్క మెంటర్ గా, నా యొక్క ఆలోచనలన్నీ పరిగణిస్తూ నన్ను చూసుకునేవారు. ఉన్నోనే ముజే బతాయా థా కి జబ్ హమ్ పదయాత్ర మే జాతే హై, జనతా కే బీచ్ మే జాతే హై, తో జనతా కి సమస్యాయే, జనతా కా దర్ద్, జనతా కే సప్నే సమ్జే జా సక్తే హై. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు నాకు, ఎప్పుడైతే మన పాదయాత్ర చేస్తామో, ప్రజల్లోకి వెళ్తామో, వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆలోచనలు మనం వినే అవకాశం ఉంటుందని నాకు చెప్పారు. పదయాత్ర మే దూసరో కా దర్ద్ అప్నే దర్ద్ కో మిటా దేతా హై. పాదయాత్రలో మన యొక్క బాధ, మన యొక్క ఒక ఆవేదన, ప్రజలు పడే ఆవేదన చూసినప్పుడు అవన్నీ చెరిగిపోతాయి, మాసిపోతాయి. తో అగర్ మేనే హిందుస్తాన్ మే భారత్ జోడో యాత్ర కి నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోలి, తో యే ఇస్మే రాజశేఖర్ రెడ్డి జీ కి సోచ్ థీ. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోత్బలం, ఆయన ప్రోత్సాహం. రాజశేఖర్ రెడ్డికి జో పాలిటిక్స్ థి, సోషల్ జస్టిస్ కి పాలిటిక్స్, వెల్ఫేర్ కి పాలిటిక్స్, జనతా కి పాలిటిక్స్ ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే నహీ రహీ. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం, కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే బదలే కి రాజనీతి చల్ రహీ హై. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. రాజశేఖర్ రెడ్డి ఢిల్లీ మే ఆంధ్రా కి ఆవాజ్ కో రిప్రజెంట్ కర్తే థే. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. ఆజ్ ఆంధ్రప్రదేశ్ కో బీజేపీ కి బి టీమ్ చలాతీ హై. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీమ్ నడిపిస్తుంది. బీజేపీ కి బి టీమ్ కా మత్లబ్ బి ఫర్ బాబు, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్. బీజేపీ యొక్క బి టీమ్ అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. బాబు, జగన్, పవన్, బీజేపీ. బాబు, జగన్, పవన్, బీజేపీ. ఔర్
इन तीनों का रिमोट कंट्रोल नरेंद्र मोदी के हाथ में है. వీలందరి యొక్క ఆలోచనల రిమోట్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది. క్యూ ఉన్కే హాత్ మే హై వో ఆప్ జాన్తే హో. ఎందుకు వారి చేతిలో ఉన్నదనే విషయం మీ అందరికి బాగా తెలుసు. క్యూకి నరేంద్ర మోడీ జీ కే హాత్ మే సిబిఐ ఈడి హై ఏజెన్సీయా హై. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి చేతిలో సిబిఐ ఉంది, ఈడి ఉంది, కాబట్టి వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి చెక్కు చేతల్లో ఉన్నారు. దుఃఖ్ కి బాత్ యే హై कि जो आंध्र प्रदेश की आवाज दिल्ली में मिलनी चाहिए थी वो दब गई है. దుఃఖించవలసిన విషయం ఏందంటే ఏదైతే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచనలు ఢిల్లీలో వినపడాలో అవి తొక్కబడ్డాయి, అవి మర్చిపోయబడ్డాయి. आप सोचिए राजशेखर रेड्डी जी की आइडियोलॉजी, कांग्रेस की आइडियोलॉजी कभी भी बीजेपी के साथ नहीं खड़ी हो सकती थी. మీ అందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మగర్ జగన్ రెడ్డి జీ బీజేపీ కే ఖిలాఫ్ కుచ్ నహీ కహ పా రహే. కానీ జగన్ మోహన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా అనడం లేదు. ఔర్ సచ్చాయి హై కి అగర్ జగన్ రెడ్డి జీ కహనా భీ చాహే वो नहीं कह सकते हैं. కానీ సత్యం ఏమిదంటే ఒకవేళ జగన్ రేహన్ మోడ్ రెడ్డి గారు ఏమైనా అనాలనుకున్నా కూడా బీజేపీని ఒక్క మాట కూడా అనరు. క్యూకి భ్రష్టాచార్ కే కేస్ ఉన్ పర్ హై. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు వారి మీద ఉన్నాయి. యహీ హాలత్ చంద్రబాబు నాయుడు జీ కి హై. ఇదే అలవాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంది. ఆప్కి ఆవాజ్ ఢిల్లీ మే క్యూ రిప్రజెంట్ హోనీ చాహియే. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క విషయాలు ఢిల్లీలో ఎందుకు వినబడాలంటే క్యూకి హిందుస్థాన్ కి సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ కే హర్ బచ్చే కో హర్ బుజుర్గ్ కో వాయిదా కియా థా. ఎందుకంటే ఢిల్లీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పౌరులకు, ప్రతి పిల్లలకు, ప్రతి వారికి ఒక వాగ్దానము చేసింది. जब आंध्र प्रदेश का बाइफर्केशन हुआ तो आंध्र प्रदेश की जनता को हिंदुस्तान की सरकार ने वायदे किए. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజించబడిందో ఢిల్లీ యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రజలకు వాగ్దానాలు చేసింది. और वो वायदे आज तक नहीं पूरे हुए हैं. ఆ వాగ్దానాలు ఈ రోజు వరకు నెరవేరలేదు. क्या आपको स्पेशल स्टेटस मिला? మీకు ప్రత్యేక హోదా లభించిందా? क्या आपको पोलावरम प्रोजेक्ट मिला? మీకు పోలవరం ప్రాజెక్ట్ లభించిందా? కడపా స్టీల్ ప్లాంట్ మిలా? కడపా స్టీల్ ప్లాంట్ లభించిందా? ఇస్కా కారణ హై కి ఆప్కి జో సర్కార్ హై వో బీజేపీ కే సామ్నే సిర్ జుకా దేతీ హై. ఎందుకు దక్కలేదంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో అది బీజేపీ ముందు తల వంచుకొని నిలబడింది. వో బోల్ హి నహీ సక్తే హై. వాళ్ళు చెప్పలేకపోతారు. क्योंकि भ्रष्टाचार के जाल में वो फंसे हुए हैं. ఎందుకంటే అవినీతి కుంపంలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. अगर हमारी सरकार 2014 में आती हम ये वायदे दो दिन के अंदर पूरे करके दिखा देते. గడిచిన ప్రభుత్వంలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ఇటున్నటువంటి అన్ని యొక్క ఆలోచనలు, మీకు ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. और मैं आपको कहना चाहता हूं 2024 में हमारी सरकार आ रही है और जैसे ही आएगी हमारा काम जो आंध्र प्रदेश को वायदा किया गया था उसको पूरा करना का होगा. 2024 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ మేము నెరవేర్చి తీరుతాము. आपको 10 साल का स्पेशल स्टेटस मिलेगा. 10 సంవత్సరాల మీకు ప్రత్యేక హోదా లభిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ మిలేగా. పోలవరం ప్రాజెక్ట్ ను కూడా మేము చేసి తీరుతాము. కడప స్టీల్ ప్లాంట్ మిలేగా. కడప స్టీల్ ప్లాంట్ ను కూడా మీకోసం చేయిస్తాము. 100% గ్యారంటీ హమ్ ఆప్కో దే రహే హై. ప్రతి ఒక్క వాగ్దానాన్ని మీకు నెరవేర్చి తీరుతాము. యహా అసెంబ్లీ కా చునావ్ భీ హై. ఇక్కడ అసెంబ్లీ యొక్క ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఔర్ హమ్నే असेंबली के चुनाव में वायदे किए हैं. असेंबली ఎన్నికల్లో కూడా మేము కొన్ని వాగ్దానాలు చేశాము. 2 లక్షల రూపాయ కా ఫార్మ్ లోన్ వేవర్. 2 లక్షల రూపాయల రుణమాఫీ మేము చేస్తున్నాము రైతులకు. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాము.
2.25 लाख जो खाली पोस्ट पड़े हैं उनको हम भर देंगे। 2.25 लाख खाली ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను మేము వెంటనే చేయించి చూపుతాము। और गरीब लोगों को 5 लाख रुपए घर बनाने के लिए हम देंगे। నిరుపేదలకు 5 లక్షలతోని గృహాన్ని కట్టి ఇస్తాము। दिल्ली में सरकार आ रही है, हमारी 2-3 क्रांतिकारी गारंटियां हैं। दिल्ली लो ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము। हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है। మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నాం అంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు। హిందుస్తాన్ కే सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక పట్టిక ఒక లిస్ట్ తయారు చేస్తాము। हर परिवार में से एक महिला का नाम चुना जाएगा। ప్రతి కుటుంబం నుంచి ఒక బీద మహిళను నేను ఎన్నుకోవడం జరుగుతుంది। और उस महिला के बैंक अकाउंट में साल के 10,000 रुपए नहीं, 20 नहीं, 50 नहीं, 90 नहीं, 1 लाख रुपए बैंक अकाउंट में जाएंगे। ఎందుకున్నటువంటి అటి మహిళా యొక్క బ్యాంక్ ఖాతాల్లో 20,000 కాదు, 30,000 కాదు, 50,000 కాదు, 1 లక్ష రూపాయలు సంవత్సరానికి జమ చేయబోతున్నాము। हर महीने 8,500 रुपए కటాకట్ 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 బ్యాంక్ అకౌంట్ మే। ప్రతి నెల 8,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో కటాకట్ మేము జమ చేయబోతున్నాము। కరోనో లోగోకి జిందగీ బదల్ జాయేగీ। కోట్లాది మంది యొక్క జీవిత శైలి మారబోతుంది దీని ద్వారా। నరేంద్ర మోడీ నే 22-25 అరబ్పతి బనాయ్। నరేంద్ర మోడీ గారు 20-25 మంది యొక్క కొందరు ధనికులను మాత్రమే వారు తయారు చేశారు। హం కరోనో లక్షపతి బనానే జా రహే హై। మేము కోట్లాది మంది లక్షాధికారులను తయారు చేయాలనుకుంటున్నాము। మీడియా వాలే కహెంగే కి దేఖో గరీబో కి ఆదత్ బిగాడ్ రహే హై। నా మీడియా సోదరులంటారు పేదవారలను సోమరిపతలు చేస్తున్నారు మీడియా వారు అంటారు। హమ్నే మన్రేగా దియా యే కహతే హై కి దేఖో గరీబో కి ఆదత్ బిగడ్ రహీ హై। మేము ఉపాధి హామీ పథకం ఇస్తే కూడా మా మీడియా సోదరులంటారు పేదవారిని సోమరిపరులు చేస్తున్నారు అని అంటారు। భోజన్ కా అధికార్ దియా కహతే హై దేఖో గరీబో కి ఆదత్ బిగడ్ రహీ హై। ఉపాధి హామీ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చినా కూడా వారిని సోమరిపరులు చేస్తున్నామని నా మీడియా సోదరులు అంటారు। మగర్ నరేంద్ర మోదీ अदानी को लाखों करोड़ रुपए देता है तो ये कहते हैं विकास हो रहा है। कानी इदे नरेंद्र मोदी गारी की लक्षल कोटलु अपनंगा अपजेपिना ये मीडिया सोदर लग अंतारु चूड़ंडे विप्लवम जरुगुतुंदी अभिवृद्धि जरुगुतुंदी अने अंतारु। आप अदानी के मीडिया हो, आप हिंदुस्तान के मीडिया हो ही नहीं। मीरंदरु अदानी योक्क मीडिया भारत देशम मीडिया मीरु काने कादु। हमें जो करना है हम करने जा रहे हैं। మేము ఏది చేయాలనుకుంటున్నామో అది చేయబోతున్నాము। किसानों का कर्जा माफ होगा। రైతుల యొక్క రుణమాఫీ జరుగుతుంది। किसानों को कानूनी मिनिमम सपोर्ट प्राइस मिलेगी। రైతులకు కనీస మద్దతు ధర లభిస్తుంది। 30 लाख सरकारी नौकरियों को हम आपके हवाले कर देंगे। 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను మేము మీకు ఇవ్వబోతున్నాము। आंगनवाड़ी आशा में जो महिलाएं काम करती हैं उनकी आमदनी दुगनी हो जाएगी। आंगनवाड़ी आशा वर्कर लेना अक्क चेल्लल योक्क आदायान्नी रेट्टिंपु चेयबोतुन्नामु। और आज मनरेगा में 250 रुपए मिलता है, सरकार बनने के एकदम बाद 400 रुपए मिलेगा। उपाधि हामी पथकम द्वारा ई रोज अयिते ए 250 रूपायलु लभिस्तुंदो दान्नी 400 रूपायलु चेयबोतुन्नामु। भाइयों और बहनों, कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं।